మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్న, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో విద్యారంగంలో కేవలం మహిళలకి 29% ఉంది, మిగిలిన 71% మంది మెన్స్ కే ఉంది. సో దాన్ని అభివృద్ధి చెందడానికి మీరు ఏం చేయగలుగుతారో చెప్పగలరా? చెల్లి, ఇప్పుడు మహిళలు స్కూల్స్ కాలేజీల నుంచి కానివ్వండి లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి డ్రాప్అవుట్ చాలామంది ఉంటారు. దానికి కారణాలు అనేక ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, లేదంటే గర్ల్స్కి టాయిలెట్స్ లేకుండా, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇంట్లో ప్రెషర్ కానివ్వండి, దాని తర్వాత అవకాశాలు లేకపోతాం కానీ ఎన్ని ఉంటాయి. పార్టీ పరంగా మేము చేయగలిగింది, మీకు అవకాశాలు కల్పిస్తాం. కంపల్సరీగా హైయర్ ఎడ్యుకేషన్ చదివే విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తాం. ఈరోజు ఒక చెల్లి చాలా ఆనందంగా వచ్చి సెల్ఫీ దిగింది, ఇక్కడ లేదు. వాళ్ళ అన్న H1B వచ్చింది, యుఎస్కి వెళ్తున్నాడని చాలా ఆనందంగా నాకు చెప్పింది. మీ నాన్నగారి వల్లనే నేను ఇంజనీరింగ్ చదివినా, మీ నాన్నగారి వల్లనే నేను ఈరోజు ఐటీ ప్రొఫెషనల్ అయ్యా. చెల్లి హైదరాబాద్లో చదువుతుంది, హైదరాబాద్ ఉద్యోగం చేస్తాను అంటే చాలా గర్వంగా చెప్పింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఎన్నో సెల్ఫీలు దిగాయి, కానీ ఈరోజు మోస్ట్ మెమరబుల్ సెల్ఫీ అది. సో అట్లా మీకు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎవరు ఒక మహిళ డ్రాప్అవుట్ అవ్వకుండా కుటుంబాన్ని ప్రోత్సహిస్తాం, కుటుంబాన్ని ఒక పాజిటివ్ గా రీఎన్ఫోర్స్ చేస్తాం అనేది ప్రభుత్వం చేయాల్సిన అవసరం. అది మేము అధికారులకు వచ్చినది పెద్ద ఎత్తున చేస్తాం. కానీ అమ్మా, యు షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. బ్రహ్మణి ఉంది, అమెరికాలో చదివింది, ఇది ఇంజనీరింగ్, 2 సంవత్సరాలు సింగపూర్లో పనిచేసింది, 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసింది. ఇప్పుడు ఏకంగా 3,500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న హెరిటేజ్ సంస్థని సింగిల్ హ్యాండెడ్ గా షీఈస్ రన్నింగ్. సో యంగ్స్టర్స్ లైక్ యూ షుడ్ బి ఇన్స్పైర్డ్. ఇట్లా దేర్ ఆర్ మెనీ స్టోరీస్. దేశంలో అనేక స్టోరీస్ ఉన్నాయి, అనేక $1 బిలియన్ కంపెనీస్ కూడా ఈరోజు మహిళలు నడిపిస్తున్నాయి. సో యూ షుడ్ బీ ఇన్స్పైర్డ్, యూ షుడ్ ఆల్సో బీ వన్ అమాంగ్ దెమ్. సో మీ ఆలోచన వాళ్ళలాగా ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సావిత్రి, వేలిపాడు మండలము. ఇప్పుడు మహిళలు పురుషులు సమాన హక్కు అంటున్నారు, కానీ భద్రత విషయంలో కానీ శాలరీల విషయంలో కానీ వచ్చేసరికి సమాన హక్కులు లేవు సార్. మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా మా మహిళలకు సహాయపడగలరు సార్? అమ్మా, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానిపైన ప్రభుత్వాలు అవసరమైన చట్టాలు తీసుకురావాలి. మీరు చూస్తే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడమ్మా ఫాక్స్కాన్ అంటే సెల్ ఫోన్ తయారు చేస్తే సంస్థను తీసుకొచ్చారు. వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే, ఒట్టి మహిళలకే మేము ఉద్యోగాలు ఇస్తాం, మగవాళ్ళు మా ఫ్యాక్టరీలో వద్దు, మహిళలకే మేము ఉద్యోగాలు కల్పిస్తాం. 14,000 మంది మహిళలు పనిచేశారమ్మా. నేను మంత్రిగా ఉన్నప్పుడు 14,000 మంది పనిచేసిన, అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. నాకు తెలీదు, లేబర్ చట్టంలో మహిళలు 3 షిఫ్ట్లు అంటే 8 గంటలు 8 గంటలు 8 గంటలు అంటే రాత్రి కూడా పనిచేసే అవకాశం లేదంట, నాకు తెలియదు. ఆ చట్టాన్ని సవరణ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే మహిళలు 3 షిఫ్ట్లో పనిచేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. దానివల్ల అక్కడున్న మహిళలకి దాదాపు స్టార్టింగ్ శాలరీ 22,000 నుంచి 24,000 రూపాయలు ఆనాడు కల్పించంత. సో ఇట్లా ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చట్టాలని సవరణ చేయాలి, మహిళలకి మెరుగైన అవకాశాలు తీసుకురాలి, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత కల్పించాలి. అమ్మ, భద్రతలో ఒక చిన్న విషయం. భద్రత అనేది ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో దాన్ని బట్టి ఉంటుంది. ఒంగోలులో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది. జరగలేదు, నేను అన్నట్లు జరిగింది. కానీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు 12 గంటలు ఇస్తున్నా, ఆ నిందితుడిని నా ముందు నిలబెట్టండి అని చెప్పారు. ఆ భయం తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అతనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అసలు అత్యాచారం చేయాలని భయపడేవారు. అసలు అమ్మాయి మహిళల వైపు అసభ్యంగా చూడాలంటే
భయపడేవారు తల్లి. భయమని ఉండాలా భక్తని ఉండాలమ్మా, రెండు ఉండాలి సమాజంలో. బాబు గారంటే ఒక భయం, ఇది గంజాయి స్మగ్లర్స్ కి, రెడ్ శాండలర్స్ కి, రౌడీలకి, ఫ్యాక్షన్స్ కి. ఇప్పుడు ఆ భయం కాదు కదా, విచ్చలు పెడతాను వచ్చేసి. నేను చెప్పిన రోజా గారు మాట్లాడింది, ఒక ఎమ్మెల్యే గారు మా తల్లిని అవమానించి, ఇవన్నీ ఏమవుతుందంటే మా సమాజంలో ఫేక్ హీరోయిజం గా తయారవుతుంది. దానివల్ల మహిళలపైన ఈరోజు దాడులు పెరిగినాయి. అది ఇప్పుడు మనకున్న ప్రధానమైన సమస్య. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు ఇంద్రియ, వైల్పాడు మండలము. ప్రతి మండలంలోనూ 22 ఏళ్ళు 23 ఏళ్ళు చేసిన సంఘమిత్రాలు అందరినీ తీసేస్తున్నారు. మీరు ఇస్తే ఏం న్యాయం చేస్తారు సార్? అమ్మా, ఎన్నికలు ముందల నా కులం, మతం, ప్రాంతం, పార్టీలు తెలియని వ్యక్తి ఇప్పుడు సింపుల్ గా వైకాపా అవునా కాదా అని చెప్పేసి, మీరు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఉన్నా లేదంటే న్యూట్రల్ గా ఉన్నా కూడా ఇబ్బంది పెడుతున్నా. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు తల్లి. ఇప్పుడు అభయహస్తం డబ్బులు కూడా ప్రభుత్వం ఇప్పుడు మీ దగ్గర నుంచి కొట్టేసింది. అంటే మీ డబ్బులు ప్రభుత్వం ఈరోజు లేపేసే పరిస్థితికి వచ్చేసింది. స్వాహా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పనిచేస్తున్నారో తరతరాలుగా మా ఫీల్డ్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి, అంటే ఉపాధి హామీ పథకం వచ్చిన రోజు ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్నోళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి తొలగిస్తుంది. అంటే చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం. దీనికి చెక్ పెట్టాలమ్మా, ఎందుకంటే చాలా అనుభవం వస్తుంది. ఒక 15 సంవత్సరాలు ఒక పని చేస్తే చాలా అనుభవం వస్తుంది, చాలా బాగా మీరు చేయగలుగుతారు. అలాంటిది ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు వచ్చేది మేమే, మళ్ళీ మీకు అవకాశం కూడా కల్పించేది మేమే, అది మీరు గుర్తుపెట్టుకుంటారు.